మనకి ఎన్ని పండగలున్నా కూడా రాఖీ పౌర్ణమి మాత్రం చాలా స్పెషల్. దేశంలోని సోదర సోదరీమణులంతా కూడా ఎంతో శ్రద్ధగా చేసుకునేది ఈ పండగ. రక్షాబంధనకు సంబంధించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి ద్రౌపది కృష్ణులకు సంబంధించిన కథ. ద్రౌపదిని నిండు సభలో కౌరవులు అవమానపరుస్తున్నప్పుడు ఎవరూ కూడా ఆమెకి అండగా నిలబడలేదు. ఆ సందర్భంలో ఆమె కృష్ణుడి సహాయం కోరుతుంది. శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఆమెకి అండగా నిలుస్తాడు. దాంతో ఆమె కృష్ణుడికి తర్వాత రాఖీ కడుతుంది. ఆ రోజునే మనం రాఖీ పండగగా జరుపుకుంటున్నామని ఒక కథ ఉంది. అలాగే హయగ్రీవుడికి సంబంధించిన మరో కథ ఉంది. ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో ఆదిపరాశక్తి ప్రత్యక్షమవుతుంది. నీకు ఏ వరం కావాలో కోరుకోమంటుంది. తనకు మరణం రాకుండా ఉండాలని కోరిక కోరుతాడు. అది అసాధ్యమని అమ్మవారు చెబుతారు. అయితే మానవుల ద్వారా కాకుండా గుర్రం తల ఉన్న వారి చేతిలో మాత్రమే మరణం ఉండేలా చూడమంటాడు. ఆ వరం అమ్మవారు ఇచ్చాక రాక్షసుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడతాడు. మొత్తానికి విష్ణువు గుర్రం తల ఉండే అవతారంలోకి మారుతాడు. ఆ రోజు శ్రావణ పౌర్ణమి. అదే రోజు విష్ణువు రాక్షసుడిని చంపేస్తాడు. దీంతో అదే రోజు హయగ్రీవుడి జయంతి కూడా జరుపుకుంటారు. ఇక మరో కథ ప్రకారం ధర్మరాజు కృష్ణుడికి రక్షాబంధన్ గురించి ఒక కథ చెబుతాడు. రాఖీ కట్టడం వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తాడు. సోదరులు వారి సోదరీమణులతో రాఖీ కట్టించుకుంటే వారికి ఆ ఏడాదంతా ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఉంటారని కృష్ణుడు చెబుతాడు. అందువల్ల కూడా ఈ పండగ చేసుకుంటారట. ఇక భార్యలు కూడా భర్తలకు రాఖీ కట్టవచ్చు. అలాంటి కథ ఒకటి కూడా ఉంది. పూర్వం రాక్షసులు దేవతల్ని ముప్పు తుప్పలు పెట్టేవారు. దాదాపు పుష్కర కాలం పాటు రాక్షసులకు దేవతలకు యుద్ధం సాగుతుంది. దేవేంద్రుడు నిత్యం వారిపై యుద్ధాలు చేసినా ఓడిపోయేవాడు. అలాగే ఎన్నో పూజలు కూడా చేసేవాడు. శ్రావణ పౌర్ణమి రోజున ఇంద్రుడికి ఆయన భార్య శచీదేవి రాఖీ కట్టి యుద్ధానికి పంపుతుంది. ఆ రక్షాబంధనం వల్ల ఇంద్రుడు విజయం సాధిస్తాడు. అలా భర్తలకు కూడా భార్యలు రాఖీ కట్టే సాంప్రదాయం మొదలైంది. రాఖీ పౌర్ణమి రోజు సోదరీమణులతో రాఖీ కట్టించుకున్న వారికి నరకం ఉండదని యముడు స్వయంగా తన చెల్లెలు యమునకు మాటిచ్చాడు. అలాగే పురుషోత్తముడికి అలెగ్జాండర్ భార్య రుక్సాన రాఖీ కట్టి తన భర్త ప్రాణాలు కాపాడుకుందని ఒక కథనం ఉంది. ఇక మరాఠా పాలకుడు పిష్వా బాజీరావు రాఖీ పౌర్ణమిని సమైక్య దినోత్సవంగా నిర్వహింపజేసేవాడు. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా రక్షాబంధనం అనేది చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన ఈ పండగ ఆగస్టు 26, 2018 రానుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.